సో యా ద డే హ్యాస్ కమ్ ఫైనలీ ఇన్ని రోజుల కష్టానికి ఒక ప్రతిఫలం అనిపించింది బట్ వెళ్తుండే కొంచెం బాధ అనిపించింది బట్ నాతో పాటు నా కలీగ్స్ వచ్చారు డ్రాప్ చేయడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సో దిస్ వాజ్ ది ఫైనల్ టైం అనుకుంటా హైదరాబాద్ నుంచి ఇప్పటికే ఈ మంత్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిరిగాను బయోమెట్రిక్స్కి కైండ్ ఆఫ్ వేస్కి సో వాళ్ళని బాయ్ చెప్పేసి అండ్ దెన్ చకెన్ అయిపోయింది చెక్ఎన్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయాను ఢిల్లీలో కాస్త రెస్ట్ తీసుకున్నా రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చేసింది నా ఎన్ఏ ఎయిర్లైన్స్ నేను బుక్ చేసింది సో యా వన్స్ ఐ స్టెప్ ఇన్ టు దిస్ ఫ్లైట్ ఐమ్ ఆల్మోస్ట్ లైక్ ఐమ్ గాన్ ఫ్రమ్ ది ఐమ్ గాన్ ఫ్రమ్ ది కంట్రీ సో అదో రకమైన ఫీల్ ఉండే ఒక పక్క వెళ్ళిపోతున్నాను బాధ ఇంకో పక్క ఇన్నాళ్ళకి కష్టపడిన దానికి ఫలితం దొరికింది అన్నట్టు ఇంకొక పక్క సంతోషం సో యా కూర్చున్న తర్వాత ఆవల్కుండా కదా ఏదో ఒకటి వెళుతూ ఉండాలి సో మూవీస్ ఉన్నాయి అండ్ హెడ్ సెట్ ఇచ్చారు అండ్ ఇది నేను బుక్ చేసింది ఏఎన్ఏ సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ ఎయిర్లైన్స్ సో కొంచెం అడ్వాన్స్డ్ ఉంది టెక్నాలజీ అంతా నార్మల్లీ మనం షటర్ యూస్ చేస్తాం కదా ఇది బటన్ ప్రెస్ చేయగానే కొంచెం బ్లూ టర్న్ అవుట్ అవుతుంది సో ఇది కొంచెం బాగుంది ఇది ఎంత కనిపించింది అండ్ దెన్ ఈవెన్ వీ హ్యావ్ వైఫై ఇన్ ఫ్లైట్ వైఫై ఉన్నాయి బట్ చార్జెస్ టెన్ డాలర్స్ నైన్ డాలర్స్ అలా ఉంది సో మనకి ఎందుకని ఇంకా లైడీ తీసుకున్నాం సో యా అంతే ఇంకా ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు ఇండియా మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు నాకే ఉన్నాయి చాలా రకమైన ఫీలింగ్స్ ఉన్నాయి బట్ అవన్నీ పక్కన పెట్టి మెయిన్ ఫుడ్ కదా కావాల్సింది మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను అండ్ దెన్ అయిపోయింది నైట్ అయిపోయింది దెన్ ఐ ఐస్ ఆఫ్ చూస్తూ చూస్తుండగానే తెల్లారిపోయింది సో యా ఇట్స్ లైక్ మంచి నిద్ర తీసాను నిద్రలోనే ఇంకా ఆల్మోస్ట్ హండ్రెడ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం టోక్యోకి సో యా టోక్యో జపాన్ ఎప్పుడు అనుకునేదే లేదు ఇలా దేశం దాటి దేశం వెళ్తాను అండ్ మధ్యలో ఈ టోక్యో తగులుతుంది అనేసి సో వీళ్ళ ఎయిర్లైన్స్ చాలా బాగుంది ఎయిర్న్ ఎయిర్లైన్స్ అండ్ ఈవెన్ దిర్ ఎయిర్పోర్ట్ వాజ్ సో క్లీన్ అండ్ వాళ్ళ ప్లేస్ కానీ అంత చాలా బాగుండే అండ్ నాట్ జస్ట్ ప్లేస్ ఎయిర్లైన్స్ వాళ్ళ ఈవెన్ వాళ్ళ వాష్రూమ్ కూడా చాలా బాగుంది ఐ డెంట్ యూజ్ ఇట్ తో బట్ యా క్యాప్చర్ అయితే చేశాను కొంచెం కొత్తగా వింతగా అనిపించింది సో యా ఫైనలీ టోక్యో అలా నడుస్తుంటే కనిపించింది పక్కన టాయిలెట్స్ కొంచెం వింత అంటే ఆల్ ఆల్రెడీ వెళ్ళొచ్చాను బట్ నాకు వింత కనిపించిందని మళ్ళీ వెళ్ళి క్యాప్చర్ చేశాను సో ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ అంటే ఇంకా దాన్ని ఎలా యూస్ చేయాలనేది మీరే ఇంకా అర్థం చేసుకోండి సో ఫైనలీ జపాన్ జపాన్ అనుకుంటే ఇంకా ఇటు అటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నా అక్కడ ఎయిర్పోర్ట్ అంతా సో నేను దిగింది టర్నల్ టూ నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే అండ్ మధ్యలో లే అవర్ సిక్స్టీన్ అవర్స్ ఉంది నాకు సో దేవుడికి తెలియాలి అలా గడిపాను ఆ సిక్స్టీన్ అవర్స్ అనేది సో టీ టూ నుంచి టీ త్రీకి వెళ్ళాలి టర్నల్ త్రీకి మధ్యలో షటిల్ ఉంటుంది ఆ షటిల్ గురించి వెయిట్ చేస్తూ ఒక ఫిఫ్ ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేశాను దెన్ ద షటిల్ కేమ్ అండ్ అక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ టైం ఉంది టీ టూ నుంచి టీ త్రీకి సో అది అయిపోయిన తర్వాత స్టార్టెడ్ వెయిటింగ్ సో దీనికన్నా ముందు చెక్ ఇన్ అయింది అక్కడ నా హ్యాండ్ లగేజ్లో నా దగ్గర వాట్ వీ కాల్ వాటర్ బాటిల్ ఉంది అండ్ టూ త్రీ లోషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఎక్సీడింగ్ టూ హండ్రెడ్ ఎంఎల్ దే ఓన్లీ అలోవ్ హండ్రెడ్ అంట హండ్రెడ్ ఎంఎల్ వరకే అలో చేస్తారంట సో దానికన్నా ఎక్సీడ్ అయితే కనుక దే ఆర్ నాట్ అలోవింగ్ ఇట్ సో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఒక షాంపూ బాటిల్ ఒక లోషన్ అండ్ నా వాటర్ బాటిల్ ఒక డ్రింక్ బాటిల్ ఇవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేశారు ఇట్స్ ఓకే పోతే పోయింది ఆపకుండా ఉంటే చాలు చాలనుకుందాం దట్స్ ఇట్ సో యా సిక్స్టీన్ అవర్స్ స్టార్టెడ్ ఎలా గడిపిందో నాకే తెలీదు సో పీపుల్ వర్ క్రేజీ అబౌట్ దిస్ ఫ్లైట్ అసలు దాన్ని చూసి ఫొటోస్ తీయడానికి పరిగెట్టడం ఒక్కొక్కరు సో పోకే అంత క్రేజ్ ఉందా అని నేను అనుకో ఎప్పుడు అనుకోలేదు బొమ్మలన్నీ వీళ్ళ దగ్గర నుంచి తయారై వస్తాయి బట్ పోకే మనకి ఎంత క్రేజ్ ఉందని ఎప్పుడు అనుకోలేదు సో ఆ కర మొత్తం ఫ్లైట్ అంతా నింపి పడేశారు దాంతో ఎలా గడిచిందో తెలియదు సిక్స్టీన్ హెచ్ సిక్స్టీన్ అవర్స్ అయితే గడిచింది సో నా ఫ్లైట్ ఎన్హెచ్ వన్ సిక్స్ జీరో సో టెన్ థర్టీకి ఆ టైంకి ఉంది సో ఇట్స్ లైక్ న్యూయార్క్ థర్టీన్ అవర్స్ బిహైండ్ ఉంది జపాన్ నుంచి సో ఇట్స్ లైక్ నేను సెవెంటీన్త్ నైట్ టెన్ థర్టీకి ఫ్లైట్ ఎక్కితే జపాన్లో సేమ్ సెవెంటీన్త్ నైట్ టెన్ ఫార్టీ ఫైవ్కి న్యూయార్క్లో దిగాను సో థర్టీన్ అవర్స్ నాకు ఫ్లైట్ జర్నీలోనే నాకు కం కంప్లీట్ కవర్ అయిపోయింది అనమాట సో ఒక సెవెంటీన్త్ ఒక్కటే నాకు థర్టీ సెవెన్ అవర్స్ లాంగ్ డ్యూరేషన్ బేసిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది నాకు థర్టీ సెవెన్ అవర్స్ పట్టింది నాకు ఒక సెవెంటీన్త్ రోజే అదొక వింత నా జీవితంలో జరగడం ఫస్ట్ టైం అదే సో చూస్తూ చూస్తుండను కానీ ఇంకా ఇక్కడ కూడా సేమ్ అదే వాషన్ కూడా బాగుంది ఇదేం బుద్ధో నాకు తెలీదు ఇది ఇది కొంచెం స్పేషియస్ అనిపించింది లైక్ బేసిక్గా నాకు తెలియదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కొంచెం స్పేషియస్ ఉంటుందేమో మన డొమెస్టిక్ ఫ్లైట్స్ కంపేర్ చేసుకుంటే సో ఇక మంచిగా మ్యాప్ అది ఇచ్చాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఎక్కడ ఉన్నాను ప్రజెంట్ ఎలా ఉంది రూట్ ఎలా ఉంది అన్నట్లు కంప్లీట్ వాళ్ళ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది సో తిన్నా మంచిగా ఒక మూవీ చూసుకున్న పడుకున్నా పడుకొని లేచేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టూ అవర్స్ అన్నట్లు చూపించింది సరే లేక ఇక్కడి నుంచి మనం వ్యూ చేద్దాం చేద్దామనేసి ఇంకా ఐ స్టార్ట్ క్యాప్చరింగ్ ఒక మంచి టైం ల్యాబ్స్ అయితే తీసి తీసాను ఎందుకంటే డే నుంచి నైట్కి వెళ్తుంది ఫ్లైట్ సో మేబీ మంచి టైం ల్యాబ్స్ వస్తుంది అనేసి ఐ స్టార్ట్ రికార్డింగ్ అండ్ యా ద రిజల్ట్ దేర్ సో చాలా వింతలు జరిగాయి బేసిక్గా కానీ అన్నిట్లో నాకు పెద్ద అయితే థర్టీ సెవెన్ అవర్స్ అనేది అనిపించింది నాకు సో యా చూస్తూ చూస్తుండగా నైట్ అయిపోయింది నైట్ అయిపోయిందంటే బేసిక్గా మనం ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చిందని సో ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చిందంటే మన ఇమిగ్రేషన్ గురించి భయపడడం స్టార్ట్ చేయాలని అర్థమైంది సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంతైతే టెన్షన్ తీసుకున్నానో సో ఇమిగ్రేషన్ కూడా అంతే టెన్షన్ ఉండే నాకు అవుతుందా అవ్వదా రిటర్న్ వచ్చేస్తానా లేదంటే ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా నా దగ్గర లేని ఆన్సర్స్ కానీ ఏమైనా ఉన్నాయా సో కైండ్ ఆఫ్ మల్టిపుల్ థాట్స్ నడుస్తున్నాయి నా బ్రెయిన్లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ రియల్లీ ఎక్స్ ఎక్సైటెడ్ దట్ లైక్ ఫైనలీ నా డ్రీమ్ అయితే అచీవ్ చేస్తున్నాను అన్నట్టు ఐమ్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు అమెరికా అనేసి అట్లీస్ట్ ఆడక్కడి నుంచి డిపార్ట్ చేసి పంపే సరే నేను దిగుతున్నా కదా అన్నట్టు నాకు అనిపించింది సో యా ఐ వాస్ రియలీ రియలీ ఎక్సైటెడ్ అండ్ దిగ దిగగానే నా ఫేస్లోనే కనిపిస్తుంది అది సో కంప్లీట్ చేసుకున్న ఆల్మోస్ట్ అయితే నాది చికెన్ అయిపోయింది అండ్ ఇమిగ్రేషన్ సారీ చికెన్ అన్నాను అంటే ఇమిగ్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కొన్ని క్వశ్చన్స్ అడిగారు బేసిక్ క్వశ్చన్స్ అంతే పెద్దగా ఏం లేదు ఎంత తీసుకొస్తున్నా ఏంటి సంగతి అది అని అండ్ దెన్ హియర్ మై ఫ్రెండ్ కేమ్ హిజ్ నేమ్ ఇస్ సమీర్ లింగియన్లో పరిచయం అయ్యాను బట్ చాలా క్లోజ్ అయిపోయాడు సేమ్ యూనివర్సిటీ ఎస్ఎస్ యూ అండ్ తను ఉండేది కనెక్ట్ ఇట్లు చాలా హెల్ప్ చేశాడు డ్యూరింగ్ మై ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ లేదా అనుకుంటే దాని తర్వాత చాలా మోటివేట్ చేశాడు తన ప్రాసెస్ అలా జరిగిందని చెప్పాడు అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు నాకు చాలా టైం చాలా లైక్ ప్రీవియస్గా ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళాను అండ్ హీ హెల్ప్ మీ అవుట్ ఫ్రమ్ ఇంట్ ఎయిర్పోర్ట్ టు హోమ్ హిజ్ హోమ్ అండ్ అప్పుడే కష్టపడి ఏదో వర్క్ నుంచి కూడా ఇబ్బంది పడినా సరే వచ్చాడు నా గురించి పికప్ చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది పడతానా అనేసి అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత లేట్ నైట్ అయినా సరే నాకు కుక్ చేసి పెట్టాడు నాకు థ్యాంక్ యూ సో మచ్ సమీర్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ దిస్ టైమ్ నాకనే చిన్నోడే బట్ చాలా మెచ్యూర్డ్ క్యాండిడేట్ అండ్ నా కన్నా సీనియర్ సో ఆల్రెడీ ఇంకా ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది తను మాస్టర్స్ సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హోప్ యూ ఆల్ లైక్ మై ఎన్ని ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్